ॐ गं गणाधिपते नमः श्री गुरुभ्यो नमः। तुला राशि राशि చక్రంలో ఏడవ రాశి। గ్రహస్థితి రీత్యా 2020 ఆగస్టు నెలలో తులా రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు చేయాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। తులారాశికి రాశ్యాధిపతి శుక్రుడు। చిత్త నక్షత్రంలోని చివరి 2 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలు తులారాశికి చెందినవి। గ్రహ స్థితిగతులను అనుసరించి శ్రీ శార్వరీనామ సంవత్సరము 2020 ఆగస్టు నెలలో తులారాశి వారికి తృతీయమందు గురుకేతువులు, చతుర్థములో శని, షష్టమ మరియు సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారము, నవమ స్థానంలో రాహువు శుక్రుడు, దశమ ఏకాదశ స్థానాల్లో రవిబుధ గ్రహాల సంచారం జరుగుతుంది। తులారాశి వారికి శ్రీ శార్వరీనామ సంవత్సరము 2020 ఆగస్టు నెలలో ముఖ్యమైన గ్రహాల సంచారము అత్యంత అనుకూలంగా ఉన్నందున వీరికి ఈ నెల అద్భుతమైన యోగాలు లభించబోతున్నాయని చెప్పచ్చు। అష్ట ఐశ్వర్య ప్రదాత అత్యంత శుభగ్రహంగా చెప్పబడే గురువు యొక్క శుభ సంచార కారణంగా వీరికి ఈ నెల ఏ విషయంలోనూ తిరుగుండదని చెప్పచ్చు। ధనాదాయం పెరుగుతుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమాత్రమూ ఉండవని చెప్పచ్చు। సొసైటీలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ప్రైవేటు లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలా యోగదాయకంగా ఉంటుంది। ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వీరిని వరించబోతున్నాయని చెప్పచ్చు। గొప్పవారితో పరిచయాల వలన సామాజికంగా ఆర్థికంగా బలపడతారు, రాజకీయ నాయకులకు ప్రజల ఆదరాభిమానాలతో మన్ననలతో ఉన్నత పదవులను పొందే సూచనలు గోచరిస్తున్నాయి। భాగ్యంలో సంచరించే శుక్రగ్రహము వలన భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, సఖ్యతతో కూడిన వాతావరణం ఉంటుంది, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది। కళారంగంలోని వివిధ రకాల కళాకారులకు, మీడియా రంగంలోని వారికి చాలా యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు। మంచి మంచి అవకాశాలు వీరిని ఎత్తుకుంటూ వచ్చి ఆర్థికంగా నిలదొక్కుంటారు, మొదలుపెట్టిన పనిని కొంత ఆలస్యంగానైనా ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు। వ్యాపార రంగంలోని వారికి నూతన పెట్టుబడుల ద్వారా ధనాదాయం పెరుగుతుంది, నూతన పెట్టుబడులకు పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు। వీరు పెట్టిన పెట్టుబడులకు 10 రెట్లు లాభాలు చేకూరుతాయి, నూతన గృహ నిర్మాణ పనులను చేపట్టే సూచనలు గోచరిస్తున్నాయి, కాబట్టి ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేకుండా ముందుకు పోవచ్చు। విద్యార్థులకు గురుగ్రహం యొక్క అనుకూలత కారణంగా చాలా యోగదాయకమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు। అర్ధాష్టమ శని దోషం ఉందని ఏమాత్రమో బెంగపడాల్సిన అవసరం లేదు, శని భగవానుడు అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ మంచి శుభయోగాలనే కలుగజేస్తాడని చెప్పచ్చు। నిరుద్యోగులకు ఖచ్చితంగా వారు కోరుకున్న విధంగా అవకాశాలు లభించి జీవితంలో నిలదొక్కుంటారు, గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి। ఈ రాశివారు ఈ నెల ఇతరులతో సంభాషించేటప్పుడు మాటలను అత్యంత జాగ్రత్తగా వాడితే మంచిది, అనవసరమైన మాటలకు దూరంగా ఉంటే మంచిది, అలాగే దుబారా ఖర్చులకు దూరంగా ఉంటే మంచిది। వ్యవసాయదారులకు సాధారణ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు। శని కుజగ్రహ దోష నివారణకు గాను తులారాశి వారు చేయవలసిందల్లా మంగళ శనివారాలు హనుమాన్ చాలీస పఠనము, దుర్గాదేవి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, అలాగే ప్రతి ఉదయము భక్తి శ్రద్ధలతో ఓం భాస్కరాయ నమః అంటూ ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్యనారాయణ మూర్తిని ప్రార్థించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి। తులారాశి వారికి కలిసి వచ్చే రంగు వస్త్రములు తెలుపు రంగు వస్త్రములు। ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు।